ప్రియమైన ట్రై జీసస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నుంచి మనం యోహాను రాసినటువంటి దేవుని ప్రత్యక్షత ద్వారా రాసిన 7 సంఘముల గురించినటువంటి వివరాన్ని మనం చూద్దాం. ఈరోజు మనం మొట్టమొదటి సంఘమైన ఎఫెసి సంఘం గురించి మనం ఆలోచించేద్దాం. మనకు తెలిసినట్లుగానే ఎఫెసి సంఘము గురించినటువంటి చరిత్ర, మిగతా సంఘముల యొక్క చరిత్రలన్నీ కూడా నేటి సంఘమునకు ఒక గొప్ప మార్గదర్శిగాను పాఠకముగాను ఎంతో ఎన్నో విషయాలు నేర్చుకునే విధంగాను మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఎఫెసి సంఘం యొక్క చరిత్ర మనం ఆలోచించేసి కొద్ది నిమిషాలు చూద్దాం. ఆ తర్వాత ఎఫెసి సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నటువంటి సందేశాన్ని ఏంటో మనం ఒకసారి పరిగణించి చూద్దాం. ఈ యొక్క ఎఫెసి సంఘములో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన థీమ్ దేని గురించి మాట్లాడుతున్నారంటే, ప్రేమ లేనటువంటి సంఘముగా ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎఫెసి సంఘము ఏ సంవత్సరం మధ్యనిదంటే ఏడి 30 నుండి 100 సంవత్సరాల మధ్యలో ఉంటున్నట్లుగా ఫస్ట్ సెంచురీ చర్చ్ పీరియడ్గా మనం చూడవచ్చు. అయితే ఎఫెసి అనేటువంటి యొక్క ప్రాంతము ఆ దినములలో ఏషియా ఆసియా ఖండంలోనే ఒక ప్రాముఖ్యమైన 3 స్థానాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఈ యొక్క ఎఫెసి ప్రాంతం ఉంటూ ఉండేది. ఇది చాలా ధనము కలిగినటువంటి ప్రదేశముగాను అండ్ గ్రీక్ భాష మాట్లాడే విధముగాను ఉంటూ ఉన్నది. రోమా ప్రభుత్వంలో ఉంటున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చాలా షిప్లు యొక్క అంటే పడవల యొక్క ప్రయాణాలు జరిగేటువంటి ప్రదేశం, ఎగుమతులు దిగుమతులు నీటి ద్వారా జరిగేటువంటి ప్రదేశముగా మనము చూడగలుగుతాం. ఇది ఆ కాలంలో ఆసియా ఖండంలోకే ఒక గేట్వేగా, ఒక ముఖద్వారంగా, ఒక ద్వారముగా ఉండే విధంగా ఉండేది. అయితే ఈ యొక్క సిటీకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, అది ఒక ఫ్రీ సిటీగా, సెల్ఫ్ గవర్నింగ్ సిటీగా, అంటే సొంత నిర్ణయాలు సొంత విధానంలో తీసుకోగలిగినటువంటి ఒక లిబర్టీ, స్వతంత్రం కలిగినటువంటి సిటీగా ఉంటూ ఉండేది. అయితే ఈ ప్రదేశము చాలా శిల్పాలతోనూ అంటే ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా, అనేకులు సందర్శించే పట్టణముగా ఉంటూ ఉండేది. ఎక్కువగా వ్యాపారాలు జరిగేటువంటి ప్రదేశముగా కూడా ఉంటూ ఉండేది. ఈ ప్రదేశంలో ఎక్కువగా జనాలు చూడటానికి వచ్చేటువంటిది ఏమిటి అంటే, టెంపుల్ ఆఫ్ అర్తమీస్, అంటే లైక్ అర్తమీ దేవతను పూజించేటువంటి ఒక దేవాలయంను చూస్తూ ఉంటారు. దీని గురించి మనము అపొస్తలకరాలు 19:20-27 వరకు మనము చూడగలుగుతాం. అయితే ఇది అనేకులు దర్శించేటువంటి ప్లేస్గా వాళ్ళు ఆ కాలంలో చూస్తూ ఉండేవారు. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మూఢనమ్మకాలు అండ్ అదేవిధంగా రకరకాలైనటువంటి పాతకాలంలో ఆలోచించేటువంటి పద్ధతులు ఎక్కువగా కనబడేటువంటి మూఢనమ్మకాలతో కలిగినటువంటి ప్రాంతముగా మనం చూడవచ్చు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ప్రదేశాలు కలిగినటువంటి ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. అండ్ అందులో భాగంగానే ఇక్కడ చాలా వేస్ట్ అనేది, చాలా చెడు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతముగా పిలవబడేది కూడా ఆ కాలంలో ఉంటూ ఉండేది. ఇక్కడ చాలా చెడుగా ఉండేది అని, అదేవిధంగా చాలా వేస్ట్ అనేది వేస్తూ ఉంటారు, చాలా పాడుదెబ్బగా ఉంటూ ఉండేదని కూడా ఆ కాలంలో ఎఫెసి గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఈ యొక్క సంఘము పౌలు చేత ప్రారంభించబడినదిగా మనం చూడవచ్చు. తిమోతి దాన్ని కంటిన్యూస్ చేసినట్లుగా, దాన్ని కొనసాగించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు తల్లి నివసించినట్లుగా కొన్ని కాలాలు మనం చూడవచ్చు. అండ్ హిస్టరీ చెప్పింది ఏంటంటే, యోహాను, మరియా, పేతురు, ఫిలిప్పు, ఆండ్రూ వీరి యొక్క సమాధులు ఇక్కడ ఉంచినట్లుగా కూడా చరిత్రలో మనకు చూడగలుగుతాం. అండ్ ఇదే విధముగా క్రైస్తవ్య విశ్వాసం కలిగినటువంటి సిటీలో 3 స్థానంలో ఇది ఉన్నది. అంటే మొదటి స్థానంలో యెరూషలేము, తర్వాత యాంటియోక్, తర్వాత ఉన్నటువంటిది ఎఫెసి సంఘముగా మనం చూడగలుగుతాం. ఈ ఎఫెసి సంఘము, ఎఫెసిలో ఉన్నటువంటి ఈ సంఘము ఎక్కువగా అబద్ధ బోధలను ఖండిస్తూ ఉండేటువంటి విధముగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇంతవరకు ఎఫెసిలో, ఎఫెసి యొక్క చరిత్ర, ఎఫెసిలో ఉన్న సంఘం యొక్క చరిత్ర బ్యాక్గ్రౌండ్ని మనం చూసాం. ఇప్పుడు ఎఫెసిలో ఉన్నటువంటి సంఘమునకు ప్రభు చెప్తున్నటువంటి సందేశం ఏమిటో మనము పరిగణించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఎఫెసి సంఘం గురించి దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను చేత పత్రికల ద్వారా రాయించి దేవుని యొక్క ఆత్మ పంపించినటువంటి క్రియలు మనం చూడవచ్చు. యేసు ప్రభు ఈ సంఘానికి నాయకుడుగా ఉన్నాడు. దాని కింద పై విచారణకర్తగా యోహాను ఉంటే, దాని కింద చాలామంది సంఘ పెద్దలు కూడా ఈ యొక్క సంఘ పరిచర్యని కొనసాగించుచున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే సంఘ పెద్దలకు, సంఘపు దూతకు రాయిచున్నటువంటి ఒక లేఖనం ఏమిటి అంటే,
ప్రకటన గ్రంథం 2:2-3 మనం చూసినట్లయితే ఈ ఎఫెసీ సంఘం యొక్క జీవితం ఎలా ఉందో మనం చూడగలుగుతాం. ఏమిటి అంటే, నీ క్రియలను 1, నీ కష్టమును 2, నీ సహనమును నేను ఎరుగుదును 3, నీవు దుష్టులను సహింపలేవనియు 4, అపోస్తులు కాకయ్య తమ అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారి అబద్ధ బోధకులను కనుగొంటివనియు 5-6, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలలేదనియు నేను ఎరుగుదును. ఈ 6 విషయాలు ఎఫెసీ సంఘంలో మంచి విషయాలుగా యేసుప్రభు పరిగణించాడు. 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా యోహాను చేత మాట్లాడించున్నటువంటి ఆత్మ వర్డ్స్ మాటలు ఏంటంటే, ప్రభువారు మొట్టమొదట్లో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడారు తప్ప వెంటనే వారి యొక్క తప్పును బయలుపరచలేదు. ఈ క్రమంలో ఎఫెసీ సంఘంలో కూడా ముందున్నటువంటి దాదాపుగా 6 రకాలైనటువంటి మంచి గుణాలు ఎఫెసీ సంఘంలో ఏమున్నాయో చెప్పాడు. ఏమున్నాయి అంటే, అన్నీ ఉన్నాయి. క్రియలు బాగున్నాయి, కష్టం బాగుంది, సహనము కలిగి ఉన్నది, ఆ సహనము అంతా కూడా దేవుడు చూస్తున్నాడు, అండ్ దుష్టులను సహించలేని విధంగా ఉన్నది, అండ్ అపోస్తులు అబద్ధ బోధకులన్నింటిని ఎదుర్కొని ఉన్నది, అండ్ అదేవిధంగా భారం కలిగినటువంటి అలసిపోకుండా ముందుకెళ్లే విధంగా ఉంది. 6 కూడా ఒక సంఘములో, ఒక సంఘమునకు ఒకవేళ ఈ 6 గుణాలు కలిగి ఉన్నట్లయితే ఆ సంఘం ఈ రోజుల్లో మనం చూస్తే ఒక 1 సంఘంగా మనం పరిగణించవచ్చు. అయితే ఆ సంఘములన్నింటిలో మనం జ్ఞాపకం చేసుకుని చూసినట్లయితే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఈ 6 గుణాలను ప్రత్యేకించి చూస్తే వీటన్నిటికీ జీవమై ఉన్నటువంటిది ఒకటి లేదు అని మనము చూడగలుగుతాం. అంటే 6 గుణాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన జీవమైనటువంటిది. జీవము అని ఎందుకు అన్నానంటే, యేసుప్రభు సంఘపరిచర్య అయినా తన భూలోక పరిచర్య అని అన్నిటికీ మూలాధారం ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ప్రేమనివ్వాలని ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. ప్రేమ అనేది లేకపోతే అసలు సంఘమే లేదు, సంఘపరిచర్య లేదు, క్రీస్తు స్వభావమే లేదు. అయితే ఈ ప్రేమ అనేది అన్నిటికీ ఒక మూలాధారం. అయితే వీటన్నింటిలో నమ్మకం ఉన్నటువంటి వీరిలో ప్రేమ అనేది తక్కువగా ఉన్నది. అది ఏ ప్రేమ అంటే, మొదట వారికి ఉన్నటువంటి ప్రేమ. వీరు ఎందులో పడిపోయారు అంటే, మొదట కలిగి ఉన్న ప్రేమ వారు కనపరచలేకపోతున్నారు. అంటే ఇది ఏ ఆస్పెక్ట్లో చాలామంది ఆలోచించే విధానం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమలో తగ్గిపోయారు అని. ఒక రకంగా అది ఎలా అర్థం చేసుకోగలుగుతాం అంటే, మనం జ్ఞాపకం చేసుకొని చూడాల్సిన విషయం, దేవుని పైన ఉంచాల్సిన ప్రేమ ఒకటైతే మన క్రియలు, మన ఆలోచనలు సమస్తము కూడా జీవించుచున్నాను పేరుకే కానీ మృతులుగా ఉన్నటువంటి విధంగా ఉండకూడదు. అంటే అది ఎలాగా చేసే ప్రతి వీడు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈ పైన ఉన్నటువంటి 6 చూస్తే నాకు తెలిసి ఏదో ఒక సంఘంలో తప్ప మెజారిటీ సంఘంలో 7 గుణాలు కలిగిన పర్ఫెక్ట్ సంఘం ఇంకెక్కడ లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ సంఘం, కానీ వాటన్నిటిలో కూడా ఇది ప్రేమ లేకుండా చేస్తుంది. అన్నీ కూడా 6 కూడా ప్రేమ లేకుండా నిర్వహిస్తుంది. క్రియలు ప్రేమ లేకుండా ఉన్నాయి, కష్టము ప్రేమ లేకుండా ఉంది, సహనము ప్రేమ లేకుండా ఉంది, దుష్టులను సహించలేని విధంగా ప్రేమ లేకుండా ఉంది, అపోస్తులు కాక అబద్ధ బోధకులను ఎదుర్కొనేవి ప్రేమ లేకుండానే చేస్తుంది, అదేవిధంగా భారము భరిస్తుంది, సహించుకుంటుంది, అది కూడా ప్రేమ లేకుండానే చేస్తూ ఉన్నది. అది ఏ ప్రేమ? మొదటిలో ఇవన్నీ వీరు ప్రేమ కలిగి చేయించు, అంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఒక్క ప్రేమనే ఎక్కువగా పరిగణిస్తాడంటే దేవుడు దాని అర్థం ఏంటి? ఈ క్రియలన్నిటితో పాటు ఈ యొక్క ప్రేమ అనేది కలిపితే చాలా అద్భుతంగా దేవునికి కనపడే విధంగా మనం చూడగలుగుతాం. సో పిల్లరా, ఈ యొక్క ఎఫెసీ సంఘం ద్వారా మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏమిటి, పదం ఏమిటి అంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ మనలో నిలిచి ఉండాలి, ప్రేమలో మనము ఎప్పుడు ఆయన ప్రేమ కాబట్టి మనం ప్రేమగా జీవించి ఉండాలి. మనం చాలా చేస్తాం కానీ ప్రేమతో చేసేవి తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇతరులు బాధపడుతూ ఉంటే మనకెందుకులే అని వదిలేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కూడా వెళ్ళి పట్టించుకోవాలనుకో, ఎందుకు అంటే వారి యొక్క మనం అన్నీ చేస్తాం, అన్ని పరిచర్యల్లో ఉంటూ ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాము, కానీ ఏం చేస్తామంటే అయ్యో ఎందుకు నాకున్న భారాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళతో ఎందుకు, వాళ్ళ భారాలు కూడా పట్టుకుంటే నాకు ఇంకా భారము. అంటే ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన పాఠమైన, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, నీ ఎంత భారం కలిగి ఉన్నావో అదే భారం వాళ్ళకు కలిగి ఉండు, అదే భారంను కూడా నువ్వు తీసుకో. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారందరి యొక్క పరిస్థితి
మొదట్లో అందరూ ప్రేమ కలిగి అనుబంధం కలిగి ఉన్నారు, రాను రాను ఏమైపోయారంటే వారిలో ఉన్న క్రియలు, వారిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమైందంటే ఆ ప్రేమ అనేది చిన్నగా వదిలిపెడుతున్నట్లుగా మనము చూడగలుగుతాం. వారికి ఉండిన ప్రేమ, వారికి ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమ ప్రభువారు చూడలేకపోయారు. కాబట్టి ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మెసేజ్ అంతట్లో మనం చూడగలిగినటువంటి ప్రాముఖ్యమైన పాఠము, ప్రేమ కలిగినటువంటి కార్యాలు వేరు, ప్రేమ లేకుండా మనం పౌలు మాటల్లో మనం చూసినట్లయితే ప్రేమ లేకుండా నేను ఏమి చేసినా కొండల్ని పెగిలించినా కానీ అది వ్యర్థమే అన్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఎఫేసీ సంఘంలో చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా మన క్రియలు ఎలా ఉన్నా మన ప్రేమ అనేది స్థిరంగా ఉంటే దేవుని దృష్టిలో మనం ఏం చేసినా కానీ దేవుడు పరిగణించి దాని ద్వారా తృప్తి చెందేవాడుగా ఉంటాడు.